ఏ విధంగా అయితే 3 రోజుల నుంచి ఈ టాపిక్ డిస్కషన్ కి రావాలని చెప్పి కేశవ్ గారిని, విప్పుల్ని, మరి అదే విధంగా మీ సెక్రటరీ గారిని అందరిని కూడా ఫాలోఅప్ చేసుకున్నారు అధ్యక్ష, కానీ అందరికన్నా తక్కువ సమయం నాకే ఇచ్చారు అధ్యక్ష. ఏ విధంగా అయితే కేసీ కెనాల్ కర్నూలు కడప 2,000 కేసీ కెనాల్ కింద 2,65,000 ఎకరాలు ఉన్నా కూడా అధ్యక్ష, ఎక్కువ శాతము దాదాపుగా 100,000 ఎకరాలు ఆలగడ్డకు సంబంధించి ఉంది అధ్యక్ష. మరి అందరికన్నా తక్కువ నీళ్ళు ఆలగడ్డకే వస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అధ్యక్ష సుమకేసుల దగ్గర ఏదైతే మరి తెలంగాణ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టినారు అధ్యక్ష, బ్యాక్ వాటర్ దగ్గర సుమకేసుల బ్యాక్ వాటర్ లో ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అధ్యక్ష దాదాపుగా 0.7 టీఎంసీ నీళ్లు అటు కర్నూలు డ్రింకింగ్ వాటర్ కే సరిపోతుంది అధ్యక్ష. అది కేసీ కెనాల్ కి చివరి ఆయకట్టు వరకు రావడానికి ఎటువంటి నీళ్లు కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. మరి ఈ సమస్య మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గతంలో తీసుకొచ్చినప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మరి ముచ్చుమరి మలయాళ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రెండు స్కీమ్ ద్వారా పంపులు 5 పంపులు కేసీ కెనాల్ కి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 పంపులు కలిపి నీళ్లు వదిలినా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆలగడ్డకి రావడానికి ఇబ్బంది అవుతుంది అంటే మరి ఆలగడ్డ దాటుకొని కడప జిల్లాకి పోవడము ఇంపాసిబుల్ అవుతుంది అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో దాదాపుగా 2,000 కోట్లు మరి హెచ్ఎల్ఎస్ఎస్ కి వైడ్నింగ్ కి పెట్టారని చెప్పి తెలిసిన అధ్యక్ష. మరి దీంతో పాటు ముచ్చుమరి దగ్గర అదనంగా 3 పంపులు పెడితే దాదాపుగా 1,000 క్యూసెక్ల నీళ్లు పనికొస్తుంది అధ్యక్ష. గుండేవల ప్రాజెక్టు మొదలైనంత వరకు ఈ పంపులు ఉపయోగపడుతుంది అధ్యక్ష. గుండేవల స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే ఈ పంపులు వేస్ట్ కాకుండా వేరే దగ్గరికి యూజ్ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష గుండేవల ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యము. కర్నూలు కడప జిల్లా వాసులకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది తొందరగా మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష రబీ సీజన్ లో పంట వేసుకోవద్దని చెప్పేసి గత ప్రభుత్వంలో అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కర్నూలు కడప రైతులు రబీ సీజన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కూడా మేము నిధులు ఇస్తాము అని గత ప్రభుత్వంలో మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. వీరిది పక్కన పాడేసి గత ప్రభుత్వంలో మీరు ప్రపోజల్స్ పంపించండి కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఆల్రెడీ కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ స్టేట్స్ లో మేము వర్కులు చేశాము. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వర్కులు ప్రపోజ్ ఇవ్వండి అని చెప్తే కూడా గత ప్రభుత్వం నాయకులు నిర్లక్ష్యం చేసి పక్కన పాడేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఫర్ జలశక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ వాళ్ళు ఇరిగేషన్ మంత్రి గారికి, గత ఇరిగేషన్ మంత్రి గారికి సెక్రటరీకి సిప్ ద్వారా వాళ్ళు ప్రపోజల్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ఇప్పుడు తెలుగు గంగ ఉంది అధ్యక్ష, 2 పాయింట్స్ అయిపోయింది అధ్యక్ష. తెలుగు గంగలో ముఖ్యంగా బనకచర్ల దగ్గర స్టార్ట్ అయ్యే తెలుగు గంగ మరి ఏదైతే వెలుగోడు, శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, కడప, నెల్లూరు, చెన్నై వరకు నీళ్లు తీసుకెళ్లే ఒక మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అంతేకాకుండా ఇది మెయిన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్థాపించిన ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఫీల్ ఛానల్స్ ఇంకా పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి చాలా సందర్భ ఐఏబీ మీటింగ్స్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దీనికి మెయిన్ కారణం వచ్చేసి అధ్యక్ష గత 20 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్ గతంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష, వీళ్ళని క్యాన్సిల్ చేయట్లేదు. కొత్త ప్రపోజల్స్ పెట్టడానికి కూడా వీలు కాకుండా జరిగిపోతుంది కాబట్టి మినిస్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని అవసరమైతే వాళ్ళతో పనులు చేపించండి, లేదంటే క్యాన్సిల్ చేసేసి కొత్త ప్రపోజల్స్ పెట్టించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ. కళ్ళ ముందర తెలుగుదంగా నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. మాకు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి అధ్యక్ష. జంగిల్ క్లియరెన్స్ అనేది గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువంటి ఒక్క పని కూడా పెట్టలేదు అధ్యక్ష. ఆఖరికి అఫీషియల్స్ వాటర్ మెయింటెనెన్స్ రెగ్యులేషన్స్ చూసుకొని పోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి గుండ్రేవల తెలుగుదంగా మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.